అంటే ఎస్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, మైనార్టీలకి రాజ్యాధికారంలో భాగం లేదు, బీసీలకి మూడు, పాతికలో పాతిక మంత్రి పదవుల్లో బీసీలకి మూడు, తన కులస్తులకి ఎనిమిది, రెడ్లకు ఆరు, కాపులకు మూడు, బ్రాహ్మణులకి కోమట్లకి కోమట్ల వారికి కూడా ఉన్నాయి, కానీ ఈ కింద జాతులకు మాత్రం లేదు. ఓట్లు మాత్రం వేలై, పార్టీ మాత్రం మీదే, తెలుగుదేశం పార్టీ బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది, ఓట్లన్నీ వేయండి, అధికారం మాత్రం అగ్రవర్ణాలు అందరం కొలుకుతాం. జగన్ వచ్చాడు, జగన్కి ఓటేశారు, పాతిక మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు, ఏమండి నా దగ్గర సాయిబులు ఎవరు గెలవలేదు ముస్లింల్లో, అందుకే జలీల్ ఖాన్ కొనుక్కు తెచ్చుకున్నావు కదా, మరి జలీల్ ఖాన్కి ఎందుకు ఇవ్వలేదు? సరే, మేము సాయిబులు ఎవరు గెలవలేదు, ఎస్టీలు గెలవలేదు, ఆ రెండు కూడా జగన్ తరపునే ఉన్నారు అందరూ, మరి మీ అబ్బాయి కూడా గెలవలేదు కదా, మరి మీ అబ్బాయికి మంత్రి అట్టా ఇచ్చావు, అట్టాగే మాకు కూడా ఇవ్వాలి కదా, మా ముస్లింలకు కూడా అట్లాగే ఇవ్వాలి కదా. అలాగే ఓటు ద్వారా గెలవలేని మా ఎస్టీలకు కూడా అలాగే మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? నీ కొడుకు మాత్రం మంత్రి ఇస్తావు, ఎందుకు ఇస్తావు? ఇంటికి వెళ్తే ఇంట్లో కాపీ కూడా ఎవరు, కంచంలో అన్నం కూడా పెట్టరు అనేటువంటి బాధ లేదా? మా వర్గాల పట్ల చిన్న చూప, మేము ఆనవా మీకు. అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది, ఒకడు టక్స్ చేసుకున్నాడు టీవీ ఇంట్లోంచి తెచ్చి చెంబులు బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు, అమ్మ ఏడుస్తూ ఉండేది. వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్న ఒక ఆవిడ వచ్చేది, ఏయ్ ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్, చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు, మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి అటు పారిపోతుంటాడు. టీవీ అడ్వర్టైజ్మెంట్, వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్న వస్తున్నాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, లోన్లు కట్టబాకండి, చంద్రబాబు వచ్చి బేషరతిగా డోక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు. ఏంటయ్యా జరిగిందంటే, చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, డోక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబును నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది. గ్రూపుల్లో, డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 150,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు, నా శాలిల్ ఇక్కడ ఎవరైనా టైలర్లు ఉంటే గనక ఆ ప్యాంటు కొలతలు, నడుము కొలతలు, ఈ చొక్కా, ఈ జబ్బల కొలతలు నా సైజు, నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకు ఉన్నాడు, ఉన్నాడా లేడా? అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడయా, సెంటు భూమంట, మా బాత్రూమ్ అంత సరి, మా బాత్రూమ్ కూడా సెంట్, మా బాత్రూమ్ అంత ఉంది సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు. మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు స్థలం ఉండదు, బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి, చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా లోపలికి వెళ్ళి, బయటకు వచ్చే పని లేదు కదా. ఇవాళ మరి ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు, సాక్షాత్తు 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు, నీతి జాతి లేకుండా, సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అతను ఏం చెప్పాడు 14లో, నాకు ఓట్లేండి, మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చి 150,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు. ఓట్లేశాం, ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేశాం. 3 సెంట్లు కాదు, ఈ అనంతపురంలో ఎవడికన్నా 3 గజాలు ఎవడికన్నా ఇచ్చాడా? ఈ 75 ఏళ్ళు మనుళ్ళో తిమ్మమ్మ మానుకు వచ్చిన మరికి వచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి వాడు మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు, మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా, ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు, మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? అధికారం పోతే
అరచేతిలో వైకుంఠం. మీరు ఎప్పుడున్నారా అరచేతిలో వైకుంఠం చేపిస్తారని? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా, పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు? పవన్ కళ్యాణ్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా, ఇది నా హామీ. 600 హామీలు, 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా చేస్తాను, రైతులకి రుణమాఫీ, రుణమాఫీ కూడా కాదు, వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు నగలు కూడా నేనే వదిలించుకొస్తానన్నాడు. తాకట్టు వాకట్టు అయింది. మీ దగ్గర వాకట్టు అంటారు, ఏమంటారు? వేలం అయిపోయింది, తాకట్టు వేలం వేసేసారు బ్యాంకోడు. చంద్రబాబును నమ్ముకుంటే పుల్లు క్రాబు కచ్చక్కర్లా, పుల్లు క్రాబు కొడతాడు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ ఏం చేశామో, ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకుని బిడ్డ స్కూల్స్ లోని కాలేజీల్లోనే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పంలో కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లల్ని నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలో అడుగుతున్నా, ఎంత మంది పిల్లలకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కొట్టారు? బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు, నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది. బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బుక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, ఎవరు పేపర్లు చూశారు ఫీజు రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ కావాలా? ఎవడబ్బ సొమ్మిది, నీ నానుందా, నీ జాగీరా ఇది? అంటే అడిగేవాడు లేడని, మీరు మోసపోతారని, పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏమనాలో మీరే ఆలోచించమని నేను కోరుతున్నా. ఆదాయం మనం కాదు, న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అజ్జేస్తున్నా ఇచ్చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అందరూ మోసపోయాం, అందరూ నష్టపోయారు. మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు, అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే. ప్రపంచమంతా కూడా నాగరిక ప్రపంచం, ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచమంతా తెలుగు వాళ్ళు వెళ్ళారు, భారతీయులు వెళ్ళారు. అందరికంటే తెలివిగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు అయిందని నేను గర్వపడుతున్నా. అది ఆ రోజు మనం ప్రారంభించిన ఐటీ కానీ ఎడ్యుకేషన్ కానీ. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ప్రపంచమంతా రాణిస్తున్నాం, తెలుగు వారంతా బయట రాణిస్తున్నారు. అదే తెలుగు వారు ఆంధ్రప్రదేశ్లో క్షీణించే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఈ సైకో పరిపాలన తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి
రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం, ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం, ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా, నాకు అన్ని సాధించా, ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు, కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం, నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా, అది చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం. ఏంటో సామాజిక న్యాయం నువ్వు చేసింది? ఎవరికి పదవులు ఇచ్చావు? రెడ్లందరూ కూడా పై బాగుపడలా, బాగుపడింది నలుగురు రెడ్లే. ఎవరు? పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, ఇంకో పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క విజయసాయి రెడ్డి. నలుగురు రెడ్లు బాగుపడితే దేశం అంతా రెడ్లు బాగుపడ్డారా? తమ్ముళ్ళు ఆంజనేయరెడ్డి బాగుపడ్డాడా? మహానందరెడ్డి బాగుపడ్డాడా? ఏమంటారు మీరు? ఎవరన్నా బాగుపడ్డారా? రెడ్లు అనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా? వెనుకబడిన వర్గాలు ఎవరన్నా బాగుపడ్డారా? ఎస్ఎల్ ఎవరన్నా బాగుపడ్డారా? ఈ తాండాలో ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి సామాజిక న్యాయం? బీరకాయ నేతి బీరకాయ, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. మళ్ళా రేపు వస్తారు, మేమేదో బటన్ నొక్కామంటారు. బటన్ నొక్కా బాగానే ఉంది, మా కరెంటు ఛార్జీలు ఏంటి, మా నిత్యావసర వస్తువుల ధరలు ఏంటి, లేకపోతే మా బస్సు రేట్లేంటి, మా మీద వేసిన ట్యాక్సీలు ఏంటి, పెట్రోల్ ఛార్జీలు ఏంటి, ఇవన్నీ అడిగి మా రోడ్ల కథ ఏంటి, ఇవన్నీ అడగాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటూ ఒక సహకార నిరాకరణ తయారు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేసినా ఓటు అడిగినా అది పాపం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దుర్మార్గులకు కానీ మీరు సహకరిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అవుతుంది. అది చెయ్యొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.